మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ లో గురువారం రోజు బీఆర్ఎస్ నాయకులు సుంకపాక మనోజ్ తండ్రి విశ్రాంత సేసే ఈ సుంకపాక రాజయ్య ఇటీవల మరణించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మినిస్టర్ కేటీఆర్ వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, రైతు బంధు అధ్యక్షుడు కొంకటి లచ్చిరెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.